దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ మాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల అండి, అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మకరం వారికి అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, కుజ శుక్ర కేతువులు కలిసి ఉండడం కాదు, శుక్రకేతువులు కన్యారాశిలో ఉంటే కుజుడు మిథునంలో ఉన్నాడు. సో రెండు బుధరాశుల్లో ఉన్నప్పుడు కనెక్టివిటీ ఏర్పరచుకుంటాయి. ఎట్లా అంటే, ఒక రెండు ఫోన్లు లైన్లో ఉన్నారు, వీళ్ళు వీళ్ళు కనెక్ట్లో అట్లా ఉన్నట్టే కదా. అట్లాగే ఏంటంటే, రెండు బుధరాశులు కాబట్టి కనెక్టివిటీ ఏర్పరచుకుంటూ కుజుడికి నాలుగో దృష్టి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, కొన్ని కొన్ని వ్యతిరేకమైనటువంటి రాశుల్లో ఉన్నప్పుడు ఇది కొంత ప్రభుత్వం మీద, అంటే ప్రభుత్వ వ్యతిరేకతకు కానివ్వండి, అదేవిధంగా కొంతవరకు ఎటువంటిదంటే కొంత స్త్రీల మీద అగాత్యాలు ఎక్కువ జరగడానికి కానివ్వండి, వాహన ప్రమాదాలు కానివ్వండి, అండ్ ప్రపంచవ్యాప్తంగా కొంత వాతావరణంలో మారు, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది సహజంగా. అయితే ఇదంతా ఎండింగ్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఇక్కడ మనం ఈ మకరం వారికి స్పెసిఫిక్గా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి ఫలితము హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తండ్రి స్టూడెంట్స్కి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో పర్టికులర్గా. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారు, చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇంకోటి ఏదో హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటారు. అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఉద్యోగం ఎందుకు వదిలేసి ఇప్పుడు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్లోకి ఎందుకు వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళు అన్న అసలు ఎదలేదు, నేను ఇంకోటి ఏదో నేర్చుకోవాలి కాబట్టి నేను ఇది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నేను అప్డేట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాను, అట్లా మానేస్తారు కొంతమంది. అదేవిధంగా కొంచెం సంతానం దూరంగా ఉండడం, అంటే సంతానాన్ని దూరంగా పంపించడం, కొంచెం ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అండ్ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు ఆరులో ఉన్నందుకు ముఖ్యంగా ఇది ఇన్వెస్ట్మెంట్స్కి, కాంపిటీషన్ రిలేటెడ్ అంటే స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితం ఇస్తుంది చెప్పాలంటే, ఇది అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల మీద కుజుడు దృష్టి ఉన్నందుకు గురువులతో కానీ తండ్రి వరుస వారితో కానీ తండ్రితో కానీ తెలియని డిస్ప్యూట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆరులో ఉండే కుజుడు కదా, ఆరో స్థానం అంటేనే గొడవలు డిస్ప్యూట్ స్థానం. సో ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉండేటువంటి కుజుడు 9వ స్థానంలో ఉండే శుక్రకేతువులను చూస్తున్నందుకు ఏమవుతుందంటే, కొంత ఫ్రెండ్స్ మూలంగా, ఫ్రెండ్షిప్స్ మూలంగా తండ్రితో వివాదాలు వస్తూ ఉంటాయి. సో అందుకని ఇటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ కుజుడు ఎప్పుడైతే 12వ స్థానం నుంచి వస్తుంటాడో ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో రవి బుధులు వస్తున్నారు కాబట్టి కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా కొంత మంచి కూడా జరుగుతుందని చెప్పి కలిసి వచ్చే అవకాశం, అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ కుజుడు మనకి అక్టోబర్ 20వ తేదీ వరకు మిథునంలో ఉండి అక్టోబర్ 20కి సప్తమంలోకి వస్తాడు. అప్పుడు మాత్రం కొంచెం వివాహ నిర్ణయాలు ఇట్లాంటి విషయాల్లో అక్టోబర్ 20 నుంచి మాత్రం కొంత జాగ్రత్త పడాలి వీళ్ళు. అయితే అది ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. మకర రాశి వారికి సంబంధించి మెరుగైన ఫలితం కోసం ఎలాంటి పరిహారం చేయాలి? ఇక్కడ ఏం లేదమ్మా, మకరం వారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు శుక్రుడికి సంబంధించిన అంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఈ శుక్రుడు కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి నీళ్లు అంటే పసుపు నీళ్లు కానీ పాలతో కానీ తర్పణము అంటారు, అంటే ఒక చిన్న గణపతి విగ్రహం పెట్టుకుని లేకపోతే ఒక పసుపు కొమ్ముని గణపతిగా భావిస్తూ లేకపోతే ఒక ఒక్కనైన గణపతిగా భావిస్తూ ఓం మహాగణాధిపతయే నమః లేదా ఓం లక్ష్మీ గణపతియే నమః అనుకుంటూ తర్పణం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు గోవుకి ముఖ్యంగా ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా క్షేత్రానికి వెళ్తే చాలా మంచిది మకరం వారు ఈ సమయంలో పర్టికులర్గా, ఎందుకంటే క్షేత్ర దర్శనం అనేటువంటి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. ఒకటి. రెండవది ఏంటంటే, గోవుకి వెళ్ళి గోశాలకి మనకి గ్రాసము, తీపి చపాతీలు, బెల్లము, క్యారెట్స్ ఇటువంటివి శుక్రవారము, మంగళవారము లేదా శనివారం కనుక తినిపిస్తున్నట్లయితే, ఒక్కోసారి చూడండి కొంతమందికి బ్యాంకు ఏదో సంథింగ్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ఉంటారు, అకౌంట్ బ్లాక్ అయింది అంటూ ఉంటారు, అటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడతారు వీళ్ళు. సో ఇవి చేయాలి రెగ్యులర్గా. అయితే ఈ పర్టికులర్గా ఈ 9th హౌస్లో శుక్రకేతువులు ఉన్నందుకు పర్టికులర్గా గోవుల సేవ చేయడము, క్షేత్రాలకు వెళ్ళడం ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా, మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పేవి ఏంటంటే, కొంచెం స్త్రీల మీద కాస్త
యగాయిత్యాలు. ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు, కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక నెల, ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడితో, శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుద్ది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్త, పొలిటికల్ మీద ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శని వీక్షిస్తాడో, శని కూజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18 వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నట్టుండి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేది, అంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది ఈ 18 వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని వీలైతే రాహు మెయిన్గా అయితే మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, బయటికి వెళ్లే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడం చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.